ఈరోజు మన పాఠశాలలో చూసుకుంటే కీర్తన 2:9 సంకీర్తన ఉత్తరపరుచుంది కీర్తనగా చదువుతున్నాం. పాఠశాల 37:34-36 స్వార్థండి పరిశుద్ధంగా రాసిన స్వార్థ మొదటి నుంచి 8 మనం చదువుకోవడం జరిగింది. ఈరోజు మన అంశం చెప్తాను ఆర్తి. ఆర్తి అంటే చెప్పాలి మీరు ఎలాగైతే ఇవ్వండి తిరిగిపోతున్నాడు తిరిగిందండి అర్థం కావట్లేదు. సంస్కృతంలో ఉందండి, తెలుగులో కూడా ఉంది, చాలా అర్థాలు ఉన్నాయి. ఆర్తి అంటే ఒక మనిషి తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడనుకోండి, మనోదుఃఖం ఉంటారు సార్, మనోదుఃఖంతో ఉంటారు కదా, ఆ మనోదుఃఖం తీవ్రమైన మానసిక వేదన, తీవ్రమైన మానసిక క్షోభాత్మక వ్యాకులత విచారం వ్యథ ఆత్మ చింత దుఃఖం ఎన్ని పర్యాయపడతాయి మనోవ్యధ ఆర్తి అనే పదానికి. ఈ పదానికి ఇంగ్లీష్లో ఒక టైటిల్ ఏంటంటే ఫ్యాషన్ అని వచ్చారు మనకి, ఇంగ్లీష్లో ఈ పదానికి ఫ్యాషన్ అని వచ్చారు. ఈ ఫ్యాషన్ అనే పదానికి వాక్య ప్రకారం మనం చూసుకుంటే ప్రస్తుతం ఈరోజు అంశానికి సంబంధించి మనం చదువుకుంటే రిమైన్స్ అంటే మా ఈ దీనికి సంబంధించింది ఏంటంటే ఎన్ అవుట్బర్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇంటెన్స్ ఎమోషన్ అన్నమాట. ఒక హృదయంలోని పెళ్ళికి వచ్చే ఒక బాధతో కూడిన నీ బాధ నీ ఎమోషన్ అనమాట, నీ మనసులో ఉన్న భావాలు అది దుఃఖం వలన ప్రేమ వలన ఎవరినన్నా కోరుకోవడం వలన కలిగిన దాని వలన అవి చాలా వచ్చినప్పుడు నీలో నుంచి వస్తారు చూసారా ఒక ఫ్యాషన్ అనమాట. ఫ్యాషన్ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయండి. ఈ ఫ్యాషన్ అనే పదానికి యేసు క్రీస్తు సిలువ స్టాండర్డ్ కూడా ఆహ్వానించబడుతుంది. ఫ్యాషన్ క్రైస్ట్ అంటూ ఉంటారు, క్రీస్తు సిలువ శ్రమ వివరిస్తూ ఉంటుంది అలా ప్రేమైన సంగమా. ఈ ఫ్యాషన్ లేకపోతే ఆర్టీ ఏం అంటే ఏంటంటే ఒక వ్యక్తి అన్న తన కుటుంబ సభ్యులకు ఉండే ప్రేమ. ఇప్పుడు అకస్మాత్తుగా ఎవరు కోల్పోయినటువంటి కుటుంబంలో ఎంత వేదన పడతారు, ఆ బాధపడ్డవాడికి ఆ వేదన ఏంటో తెలుస్తుంది. అకస్మాత్తుగా భర్త కానీ భార్య అని కోల్పోతే వాళ్ళకు ఉండే వేదన ఎవరు వర్ణించలేదండి. బిడ్డలని కోల్పోతే వాళ్ళకు ఉండే బాధ వేదన ఎవరు వర్ణించలేదు. ఈరోజు అదే అనమాట, ఒక ప్రేమతో కూడిన ఆనందన ఒక ప్రేమతో కూడిన విచారం అంగలాకు అని ఈరోజు మనకి ఇవ్వబడుతున్న అంశానికి గల అర్థం అనమాట. కీర్తన గ్రంథంలో 100 సంకీర్తనలో మనం చదువుకున్నప్పుడు 17 కీర్తన కాదు ఒక మాట అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంతది మేమేది వాటి మొత్తం ఎంత గొప్పది. 18 అంటున్నాడు వాటిని లెక్కించేది అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైపోయాడు. దేవుడికి మానవుని ప్రేమ ఏ రీతిగా ఉందో ఈ 2 మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి మన యొక్క చాలా ప్రేమ ఉంటుందండి, ఒక ప్యాషన్ అనమాట. మనల్ని బాగు మనం సంతోషంగా ఉంచాలి, మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచాలి, మనల్ని ఆశీర్వదించాలి అని దేవుని యొక్క కోరిక. అందుకే నాకున్నాడు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. కీర్తన కోరుకు ఆయన తలంపులను తెలుసుకుని ఆయన గురించి అక్కడ సంతోషపడుతూ ఉన్నాడు. ప్రేమైన సంగమ 19:24 మనం అక్కడ చదువుకున్నప్పుడు దేవుని యొక్క కీర్తన కావుడి వల్ల ఆ ప్రేమ అక్కడ వ్యక్తపడుతూ ఉన్నాడు. ప్రేమైన సంగమ 19:24 మనం చదువుకుంటే 19 అంటాడు దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సమర్థించదు, ధనవంతులారాయుడి తిరిగిపోవడి వారి దురాలోచనతో నిన్ను గురించి పలుకుదురు మోసపుచ్చుడికై నీ నామమును బట్టి ప్రమాణం చేయుడు అని చెప్తూ 21 అన్నాడు యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా, వారి ఎదురు నాకు పూర్ణ ద్వేషం కలదా కదా. ఈ చివరికి వచ్చేటప్పటికి కీర్తన కావుడు తను దేవుని వల్ల ఎటువంటి ప్రేమను చూపుతూ ఉన్నాడో అక్కడ ఆ మాట చూస్తుంటే మనకు అర్థమవుతుంది.
ఒక రెసిప్రొకేషన్ లేదా మన జీవితం పడుతుంది. ముఖ్యమైన సంఘం ఆస్తి ప్రేమలు చెప్పచ్చు, ప్రేమతో కూడిన ఒక విచారం, వ్యాధ వ్యధ మనోవేదన అంగళ ఆక్రమణ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఈరోజు పాఠకాలంలో వస్తే పాఠంలో ఆధికంగా 37:34-36 వరకు మనకు ఇవ్వబడుతుంది. ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు యాకోబు అంగలాస్తున్నాడు. యాకోబు అంగలాలు మనకి ఈ భాగంలో మనకు కనబడుతుంది. యాకోబు అంగలాలు అంగలాలు అంటే చెప్తానండి. ఇప్పుడు ఆజ్ఞాన్ని చెప్పాను కదా, ఆశ్రమాన్ని చెప్తాను. పాదంలో ఉన్న టైం ఏంటంటే అంగలాలు, యాకోబు యొక్క అంగలాలు. అంగలాలు అంటే అర్థం చెప్తుంది, అంగలాలు అంటే అర్థం అని అని ఎలుగెత్తి ఏడుస్తారు, ఎలుగెత్తి ఏడుస్తారు అంగలాలు. అంగలాలు అంటే ఇందాక చెప్పినట్లే కుటుంబ సభ్యులు కానీ రక్త సంబంధికులు కానీ ఈ విధంగా ఎవరన్నా చనిపోతే ఆ దుఃఖం అనేది కొద్ది కాలం ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది అన్నమాట, సుదీర్ఘకాలం ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేరు దుఃఖాన్ని. ఆ కన్నీరు అనేది అనేక దినాలు కొన్ని సంవత్సరాలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దాని అంగలవుతుంది, ఎవరి చేత కూడా ఓదార్చబడరు, ఓదార్చబడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకనంటే ఆ వ్యక్తుల మీద వారు చూపిన ప్రేమ అటువంటిది, నిరంతరం కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారికి లేని లోటును వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఏమైనా సంగమ అంగలాలు అనేది ఏంటంటే ఫీలింగ్స్తో ముడిపడి ఉంటుంది. అది 37 మనం గమనించినప్పుడు 34 మాట్లాడబడుతుంది. యాకోబు తన భర్తను చెప్పుకొని తన నడుమున గోలు పెట్టగట్టుకుని అనేక దినములు తన కుమారుడిని అంగలాచుచ్చుటగా చూడండి. యాకోబు అంట తన భర్తను చెప్పుకున్నాడంట. అంగలో పిల్లలను చూడండి, యాకోబు అంగలారు మొట్టమొదటిది తన బట్టలు చెప్పుకున్నాడు యాకోబు అంగలారులో. రెండోది ఏంటి, గోడి బట్ట కట్టుకున్నాడు, ఇది విచారానికి సాదృశ్యంగా కనబడుతుంది. మూడవది అనేక దినములు అంగలార్చాడు. ఎన్ని దినాలు అని చెప్పి ఇక్కడ రాయబడలేదు కానీ అనేక దినాలు అంగలాస్తున్నాడు. పూర్వకాలంలో అంగలారులు ఈ రీతిగా ఉండలేదు. అయితే ఇదే రీతిలో ఇంకొక వ్యక్తి కూడా చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి యోగ్రంథం మొదలాచయంలో 11 నుంచి రాయబడుతుంది. యోగ్రంథం మనం చదువుతున్నప్పుడు ఒక చరిత్ర మనకు కనబడుతుంది. యోగు మొదలాచయం 11 చూసుకుంటే చూడండి, 11 నుండి మనం చదువుకున్న సందర్భంలో 22 వరకు కూడా యోగు యొక్క శ్రమ మనకు కనబడుతుంది. యోగు అనుభవించిన మనోవేద మనకు కనబడుతుంది. యోగు అనుభవించిన నష్టం కనబడుతూ ఉంది. మనం 13 చదువుకుంటే ఒక దినమున యోగు కుమారులను కుమార్తెలను ఇరుగు కూడా కుమారులను కుమార్తెలను తమ అమ్మ ఇంట భోజనం చేయించు ద్రాక్షారసం పానం చేయించిందగా ఒక దూత వచ్చాడంట. వచ్చి అంటున్నాడు, ఎద్దులు నాగలిదు గాడిదలు వాటి సమీపంగా మేయించుండగా శరీరులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసి అని చెప్తూ ఉన్నాడు. ఈ రీతిగా పనివారిని పోగొట్టుకున్నాడు, తన యొక్క ఆస్తులైనటువంటి ఆ పశువులను కూడా పోగొట్టుకుంటూ ఉన్నాడు, గొర్రెలను పోగొట్టుకుంటూ ఉన్నాడు. మనం చదువుకుంటా వస్తూ ఉంటే చివరికి యోగు యొక్క కుమారుడు కుమార్తెను కూడా చనిపోవడం మనకు ఆనందించగలుగుతాం. 18 అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయ్యట భోజనం చేయించు ద్రాక్షారసం పానం చేయించుండగా గొప్ప శ్రీగారి అరణ్య మార్గంలో వచ్చి 5-4 పట్టుగా ఎవరు నిలబడి ఉన్నందున వారు చనిపోయారు. వారు చనిపోయారంట. ఇప్పుడు యోగు యొక్క కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు. చనిపోయిన సందర్భంలో యోగు అక్కడ అంగలాడుతున్నాడా యాకోబులాగా? చూద్దాం ఒకసారి మనం 20 చదువుతుంటే యోగు ఏం చేస్తున్నాడో చూడండి. అప్పుడు యోగు లేచి మొట్టమొదటిగా మనం గమనించవలసింది అక్కడ రాయబడిన పదము, అప్పుడు అనే పదం రాయబడింది. తన బిడ్డలని కోల్పోయాడు. బిడ్డలని కోల్పోయిన తర్వాత లేచి అనే పదం అక్కడ మనకి కనబడుతుంది. ఇది మనకి కేవలం ఒక పదంగానే మనకు కనబడుతుంది. ఒక విశ్వాసి క్రీస్తు నందు వేరు పారి
ఎదుగుతూ ఉన్న క్రమంలో ఆ విశ్వాసం ఏ రీతిగా ప్రవర్తించడానికి ఇక్కడ యోగు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు దేవునితో పోరాడిన వ్యక్తి, యోగు దేవుని సన్నిధానంలో నీతిగా బ్రతికిన వ్యక్తి, యాకోబు దేవుని దూతలను చూసిన వాడు, దేవునితో పోరాడి ఆశీర్వాదాన్ని పొందుకున్న వాడు, ఇరువురు కూడా దేవుని బిడ్డలే. కానీ యాకోబు అలా వస్తున్నాడు, ఇక్కడ యోగు ఏం చేస్తాడంటే యోగు లేచి అంటున్నాడు, సమస్తాన్ని కోల్పోయాడు, ఒకసారి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు, కోల్పోయి ఇప్పుడు లేచి అని పదం ఉంటుంది. బైబిల్లో ఈ పదానికి చాలా అర్థం ఉందండి. వ్యక్తిగతంగా ఈ పదానికి మనము అర్థం మనం గ్రహించగలిగితే, ఎక్స్పీరియన్స్ చేయగలిగితే అక్కడ రాయబడి ఉన్న ఆత్మీయ అర్థం మనం గ్రహించగలుగుతాం. యోగు తన యొక్క కుమారుడు కోల్పోయాడు, కోల్పోయిన సందర్భంలో బలం తెచ్చుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధానంలో లేస్తూ ఉన్నాడు. ఎవరైనా తన కుమారులు, తన బిడ్డలు, కుమార్తెలు ఒకరోజు అందరూ చనిపోతే ఎవరైనా లేస్తారండి, పడిపోతారు, స్పృహ తప్పిపోతారు. కానీ ఈ వ్యక్తి లేచి అన్నాడు. లేచి ఏం చేస్తాడు చూడండి, మొట్టమొదటిగా తన పైని వస్త్రమును చింపుకున్నాడు. అక్కడ యాకోబు తన వస్త్రాలను చింపుకున్నాడు, ఇక్కడ యోగు కూడా చింపుకున్నాడు, తన పై వస్త్రమును చింపుకున్నాడు, తల వెంట్రుకలు గురిగించుకున్నాడు. అంట యోగు తల వెంట్రుకలు గురిగించుకున్నాడు. రెండవది, మూడవది, నేల మీద సాష్టాంగ పడ్డాడు, నేల మీద పడిపోయాడు. ఓ రాజు లాంటి వాడు యోగు, రాజు కన్నా గొప్పగా బ్రతికినవాడు, ఇప్పుడు అన్నీ కోల్పోయాడు, గురిగించుకున్నాడు తలని. నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం అనే పదానికి బైబిల్లో దేవునికి ఉపయోగించబడితే ఆరాధించడం అని అర్థం వస్తుంది. ఏమొస్తుందండి? ఆరాధన అర్థం. యోగు ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. మనం బైబిల్లో రాజ మాటలు జాగ్రత్తగా గమనించగలిగితే ఆ అర్థాలు మన ఆత్మీయ జీవితానికి ఒక్కొక్క సత్యాన్ని అవి నేర్పుతూ ఉంటాయి. ఇప్పుడు యోగు నమస్కారం చేస్తున్నాడు. యోగు దేవునికి అక్కడ నమస్కారం చేస్తే ఏమంటాడంటే, నమస్కారం అంటే ఆరాధన, ఆరాధిస్తే ఏమంటాడంటే, ఏడవచనంలో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరణే వచ్చితిని, దిగంబరణే ఎక్కడికి చూసారా ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరణే వచ్చితిని. ఒక విశ్వాసి తెలుసుకునవలసిన సత్యం ఇది. ఒక విశ్వాసి మాటలు మనకి కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ యోగు తన బిడ్డలని తన సమస్తాన్ని కోల్పోయిన సందర్భంలో వారు చనిపోయిన అండదాచడం లేదు, కన్నీరు కార్చడం లేదు, కానీ సింపుల్గా అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చితిని అంటున్నాడు. దిగంబరణే వచ్చితిని, దిగంబరణి ఎక్కడికి, ఎక్కడ తిరిగి వెళ్తాడు దిగంబరిగా? గర్భంలో నుండి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? భూగర్భంలోనికి వెళ్ళబోతున్నాడు. దిగంబరిగా వెళ్ళిపోతాను అంటూ ఉన్నాడు. తిరిగి తన మరణాన్ని గురించి కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు, చెప్తూ అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తెలుసుకోదు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారండి ఈ రాత్రి కాల సమయంలో? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను చెప్పడానికి ఈ మాట హృదయంలో బల్యం కూర్చున్నట్టు ఉంటుంది. కానీ యోగు అందరినీ కోల్పోయాడు కదా, కుమారులందరినీ కోల్పోయాడు, కుమార్తెలందరినీ కోల్పోయాడు. ఆస్తి ఏంటండి? ఇవాళ ఉంటుంది, రేపు వద్దని పోతుంది ఆస్తి. అని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో యోగు మనకు ఒక సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే, యెహోవా నామమునకే. ఒక విశ్వాసి పలకవలసిన మాటలై యోగు మనకు ఒక మార్గదర్శక ఈ రాత్రికాల సమయంలో చెప్తూ ఉన్నాడు. విచారించినట్టు అక్కడ మనకు కనబడటం లేదు. అయితే రెండవచనంలో ఈ సందర్భంలో ఏ విషయం అందులో యోగు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని మనం దీన్ని మాట్లాడినట్టు. దేవుడిని ఎవరైనా అలాగా ఉన్నా ఉంటే బిడ్డలు కోల్పోతే ఆక్రమించడానికి వీళ్ళు ఏమంటారు, దేవుడు నీకు అన్యాయం చేసేదా అంటారు. వీళ్ళ మాటలు ఆ వ్యక్తికి దేవుడి విశ్వాసంలో ఉన్న వారిని తోసివేసే రీతిగా ఉంటాయి. కానీ అమ్మ ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకోవాలి, నువ్వు ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండాలి, నువ్వు దేవుళ్ళు స్థిరపడాలి, నీ బిడ్డలు దేవుడి సన్నిధానంలో ఉన్నారు అని మనం చెప్పే మాటలకు బదులుగా మనం ఏం చేస్తామంటే వారి విశ్వాసాన్ని దించివేసే వారంగా మనము కనబడుతూ ఉంటాం. ఇక్కడ యాకోబుని మనం గమనిస్తే యాకోబు యొక్క పరిస్థితి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా మనకి కనబడుతూ ఉంది. యాకోబు తను వివాహం చేసుకున్నాడు,
అయితే తను ప్రేమించిన ఆ భార్యను, ఆ వ్యక్తిని యాకోబు వివాహం చేసుకున్న లోపలనే ఇంకొక వ్యక్తిని, అనగా రాహేలు యొక్క అక్క నుంచి అతని మామ వివాహం చేసుకున్నాడు. టీమని సంగమ ఒక్కరిని వివాహం చేసుకుందామని బిగుడిని చేసుకున్నాడు. బిరుగుడు అనుకుంటే ఇంకొక ఇద్దరు దాసులు వచ్చారు. మొత్తం ఎంతమంది భార్యలు? యాకోబుకి 4 భార్యలు, యాకోబుకి 12 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉంది. టీమని సంగమ యాకోబు యొక్క చరిత్ర ఒక విశ్వాసీ చరిత్రగా మనం చెప్పవచ్చు. ఒక విశ్వాసీ జీవితంలో ఏ రీతిగా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడో, ఒక క్రైస్తవుడు దేవుళ్ళు నాటబడిన తర్వాత అతని జీవితంలో మార్పులు వస్తూ ఉన్న క్రమంలో ఆ విశ్వాస యొక్క విశ్వాసము ఇంకా లోతుగా వేరుపడి అది పైకి వెళ్ళుచు ఉన్న రీతిలో యాకోబు విశ్వాసం కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఆది కాండ గ్రంథంలో యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు నుంచి యోసేపు వరకు కూడా అతని అన్నదమ్ములు కూడా వీరు మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వాసి పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు వారు మాట్లాడిన మాటలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన సంగమం 37 వచనంలో మనం చూస్తూ ఉన్న సందర్భంలో యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనకు అక్కడ రాయబడుతుంది. యాకోబు యొక్క అన్నలాభములు గల కారణము 37 మొదటి నుంచి మనకు అక్కడ రాయబడుతుంది. మొదటి వచనం నుండి 11 వచనం వరకు కూడా అక్కడ రాయబడుతున్న మాటల గల ఉద్దేశం ఏంటంటే, యోసేపు రాహేలు పుట్టినవాడు. రాహేలు అంటే ఎవరు చెప్పండి? ఇందాక చెప్పాను కదా, యాకోబు యొక్క భార్య, 2వ భార్య. ఆ రాహేలు వివాహం చేసుకున్నవాడు కాదని విధి అనేది ఎలా ఉంటుందంటే, అతనికి 4 భార్యలు రావడం అది దేవుడి చిత్తం. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు నాతోటి ప్యాంట్లని, మా తాతయ్యకండి ఇద్దరు కదండి 3-4 భార్యలని అంటున్నారు. ఎక్కడైనా మా తాతోడు తాతకండి వాళ్ళ సంతానమేనండి ఇదంతా. నాకు షాక్ అయిపోయాడు ఆ వ్యక్తి చెప్పడం కూడా ఎలా చెప్తున్నాడు అంటే సంతోషం. మా తాతకి అంతమంది అండి. ప్రియమైన సంగమం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఇక్కడ రాహేలు గురించి రాయబడుతూ అతని ఆమె బిడ్డల గురించి చెప్తూ చెప్పబడుతుంది. 37 మనం గమనించండి. 37 వచ్చేటప్పటికి మొదటి వచ్చడంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన జిల్పా కుమారుని యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చరిత్రను గూర్చిన సమాచారము వారి తండ్రి అయిన తండ్రి అద్దకు చెప్పుచుండేవాడు. ప్రియమైన సంగమ యాకోబు తనకు అంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా అతను 12 కుమారులను కూడా అతను అక్కడ ప్రేమించకుండా ఒక్క బిడ్డనే అతను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే, రాహేలుకి పుట్టిన ప్రథమ కుమారుడు యోసేపు. రాహేలుని ఎంతో ఎక్కువగా యాకోబు ప్రేమించడం జరిగింది. మనకి ఆత్మీయం ఇస్తున్నాడు ఇప్పుడు పేరు, ఇంగ్లీష్లో ప్యాషన్ అంటున్నాడు. భార్య ఈ వ్యక్తి ఎంతో అధికమైన ప్రేమ చూపుతూ ఉన్నాడు. అయితే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆమెకు పుట్టిన బిడ్డలేడన అదే ప్రేమను యాకోబు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ కొనసాగించే క్రమంలో 3వ చూడండి, 37:3, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ తంగి పుట్టించను. చాలండి. యాకోబు తన కుమారులందరికన్నా యోసేపును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైన నిలువుటన్నీ కుట్టిస్తూ ఉన్నాడు అని 3వ ఇక్కడ రాయబడుతుంది. ప్రేమేణి సంగమ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బిడ్డల్ని తల్లిదండ్రులు ప్రేమించే సందర్భంలో ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, ఒకరిని తక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. యాకోబు కూడా తన బిడ్డల అదే రీతిని ప్రేమను చూపుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రేమ బిడ్డలందరూ కూడా చూస్తూ ఉన్నారన్న సంగతిని యాకోబు మర్చిపోయాడు. 4వ చూడండి, అతని సహోదరుడు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడుగులేకపోయింది. అతని మీద పగబట్టారంట. ఎందుకనంటే
వారి తండ్రి వారికన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అతన్ని. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల్లో ఈ విధమైన స్థితి కనబడుతుందండి. నాన్న చిన్నోడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని పెద్దోడు అనుకుంటాడు, లేకపోతే పెద్దోడు అనుకుంటాడు చిన్నోడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ తలంపులు వారికి వచ్చిన సందర్భంలో ఒకరి మీద ఒకరికి ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే బాల్యంలో నాటబడిపోయిన ఈ తలంపులే వారు పెద్దయిన తర్వాత కూడా వారి మధ్యనవి వివాదాలకి కారణమవుతూ ఉంటాయి. ప్రియమైన సంగమ, యాకోబు కుటుంబం ఒక క్రైస్తవ కుటుంబం అనుకోండి. మనం ఒకవేళ ఒక క్రైస్తవ కుటుంబం ఏ రీతిగా ఉండాలి? దేవుని మీద భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి, దేవుని ప్రేమించిన కుటుంబంగా ఉండాలి, దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచే కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలి. అయితే యాకోబు బిడ్డలు చేసిన పని ఏంటి? పగను పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరి మీద? తమ సొంత సహోదరుడి మీద. కారణం ఏంటి? తమ తండ్రి వారి కన్నా తమ సహోదరుడిని అధికంగా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. ప్రేమ పగగా మారిపోయింది అనుకోండి, అది ఎన్ని దారుణాలకైనా అది చేయిస్తుందండి. పరమగీతాల్లో ఇందాజయము 6వ వచనంలో మాట రాయబడుతుంది. పరమగీతాలు ఇందాజయము 6వ వచనంలో ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమ మరణమంత బలమైనది అంట. మరణం బలమైనది అంట. ఈ లోకంలో ఎంత బలవంతుడైనా సరేనండి, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ప్రేమ మరణమంత బలమైనది, ఈశ్య పాతాళమంతా కఠోరమైనదంట. ఈశ్య పాతాళమంతా కఠోరమైనది. ఈశ్య అంటారు ఈశ్య. ఎందుకు ఈ ఈశ్య? ఈశ్య అసూయంతో రగిలిపోతున్నారండి అని అంటారు చాలామంది. ప్రేమైన సంగమ, ఒక మనిషిలో దేవుని ప్రేమ అనే బీజం నాటబడాలి, కానీ దాని స్థానంలో పగ ఈశ్య ఈ రెండు నాటబడ్డాయంటే అది ఏ రీతిగా ఉంటుందో ఇక్కడే రాయబడుతుంది. దాని జ్వాలలు అగ్ని జ్వాల, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అని అంటున్నాడు. ప్రేమైన సంగమ, అగ్ని జ్వాల సమములు అంట. పగబెట్టుకుంటే కావతల వ్యక్తి యొక్క జీవితం అది నాశనమైపోయే రీతిగా మానవులు ప్రయత్నిస్తూ ఉంటారు. మన జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒక క్రైస్తవ కుటుంబంలో ఈ రీతిగా పగ అనేది ఉంటే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. ఆ చరిత్ర యాకోబుతో ప్రారంభమవుతుంది. గత రాత్రి కాలంలో మనం ధ్యానం చేసిన సందర్భంలో ఈ దేవుడు ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తున్నాడు. 58వ అధ్యాయం యెషయా 8 మొదటి వచనంలో తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కానివ్వలేము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబింటి వారికి వారి పాపములను, యాకోబింటి వారికి అంట వారి పాపములను తెలియజేయము. యాకోబింటి వారు ఎవరంట? ఆయన జనులంట, ఆయన ప్రజలంట. వారి పాపములను వారికి తెలియజేయమని దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. నువ్వు బిగ్గరగా ఎలుగెత్తి చెప్పు అంటున్నాడు, మానకుండా చెప్పు. ఒక బూర ఏ విధంగా మానకుండా సైనికుడు ఊదుతాడో ఆ రీతిగా వారి పాపములను నువ్వు ఎలుగెత్తి బిగ్గరగా చెప్పు అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యాకోబు కుటుంబంలో ఒక పగ, ఒక పాపము, ఒక శాపం అని వేరు వారి కుటుంబంలో అక్కడ నాటబడుతూ ఉంది. సహోదరుడిని ద్వేషించే ఆ సంఘటన అక్కడ మనం జరగడం చూస్తూ ఉంటాం. ప్రేమైన సినిమ, ఆ సందర్భంలో మనం చివరికి వస్తే 12వ వచనంలో అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతుంది. అతని సహోదరులు షికెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళి, షికెము అనే ప్రాంతంలో యాకోబు యొక్క మందను మేపడానికంట యోసేపు అన్నదమ్ములు వెళ్ళారంట. ఇప్పుడు చూడండి, యోసేపు గురించి ఒక మంచి మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. 12వ వచనం 13వ వచనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు యోసేపుని చూచి, ఇశ్రాయేలు అంటే ఎవరండి? ఇశ్రాయేల్ అంటే ఎవరండి? యాకోబు. ఇశ్రాయేల్ అంటే యాకోబు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు శిఖములో మంద మేపుచున్నారు, నిన్ను వారి ఎదుట పంపేదను రమ్మన్నప్పుడు అతను ఏమన్నాడు చూడండి, మంచిదని అతనితో చెప్పను. అతని అన్నలు అతనిని ద్వేషిస్తూ ఉన్నారన్న సత్యము యోసేపుకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా తండ్రి కూడా పంపుతూ ఉన్నాడు మందల దగ్గర, మందలు మేపుతున్న తన కుమారుల దగ్గరికి.
కుమారుడు కూడా తండ్రి మాటను వినాలి, గై కొనాలి అని చెప్పి మంచిది అని చెప్పి వెళతాను అని అంటున్నాడు. ప్రేమ సంగమ ఆ సందర్భంలో అతను వెళ్ళినప్పుడు వారు అతన్ని ఏం చేస్తున్నారు చూడండి, అమ్మి వేయాలనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే అతను తన తండ్రి చేత అధికంగా ప్రేమించబడ్డాడు. ప్రేమైన సంగమ ఈరోజు నీ సహోదరుడి మీద నీ కోపం ఉంటే నువ్వేం చేస్తావు? కోపం ఉంటే కొడతారండి, కోపం ఉంటే చెడు మాటలు చెప్తారు, కోపం వస్తే కొడతారు, చంపడానికి కూడా ఉన్నంత పగుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది? ఆ కుటుంబంలో తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుంది? వారి హృదయాల్లో ఉన్న ఆ ప్రేమ, బిడ్డల మీద ఉన్న ఆ ఆస్తి ఏమైపోతుంది? ఇక్కడ మనం గమనించుకుంటే 37వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. 17వ వచనంలో షికెంలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ వ్యక్తి యోసేపు మందను వెతుకుతూ ఉన్నాడు, తన సహోదరులు వెతుకుతూ ఉన్నాడు. అయితే వారు అక్కడ లేరు. ఆ లేని సందర్భంలో ఈ వ్యక్తి వెతుకుతూ ఉన్నాడు, ఒక మనుషుడు అక్కడ ఉన్నాడంట. ఆ మనుషుడు చెప్తున్నాడు, వారు దోతానులో ఉన్నారు అంటున్నాడు. ఆ దోతాను అనే ప్రాంతానికి వెళ్ళినాము రమ్ము అని ఒకరితో ఒకరు మాట్లాడుకుని కానీ విన్నాను అని మనిషి చెప్తున్నాడు. యోసేపు ఇప్పుడు ఆ దోతాను అనే ప్రాంతానికి వెళ్ళాడంట. 17వ వచనంలో ఇప్పుడు 18వ వచనంలో చూడండి, అతడు దగ్గరకు రాకమునుపు, ఆ దోతాను అనే ప్రాంతానికి దగ్గరకు రాకమునుపు ఏం జరుగుతుంది? ఇక్కడ రాయబడుతుంది, వారు దూరము నుండి అతన్ని చూచి యోసేపు వస్తూనే ఉన్నాడు. ఆ వస్తూ ఉన్న క్రమంలో దూరము నుండి అతను చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసి, చంపడానికంట దురాలోచన చేశారంట. ఏమైంది సంగమ, తన సొంత సహోదరులే చంపడానికి దురాలోచన చేశారు అంటే అది ఎంత హేయమైన స్థితి అండి. ప్రేమైన సంగమ, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక సత్యాన్ని మనకి నేర్పుతూ ఉన్నాడు. కష్టాలు శ్రమలు అని వస్తూ ఉంటాయండి. నీ జీవితంలో నీకు ఎలా పాస్ పెట్టుందో అది అలా జరగాలి. నువ్వు అవునన్నా కాదన్నా ఇది అది అంతే అంతే, ఎవరికైనా అంతే. ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. మనం మార్చిన విధి నిర్ణయాన్ని మనము కొన్ని సందర్భాల్లో మార్చడం, కానీ మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే విధి నిర్ణయం కూడా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు మారుతుంది విధి నిర్ణయం అని అంటే, నీ జీవితం దేవుని యొక్క చిత్తంలో అది సరైనదిగా ఉంటే అది మారిపోతూ ఉంటుంది. ప్రేమైన సంగమ, ఇక్కడ యోసేపు యొక్క అన్నలు యోసేపుని చూసి చంపుదామని దురాలోచన చేస్తూ ఉన్నారంటే, అయితే రూబేను చంపకుండా ఆడినప్పుడు యోసేపుని ఒక గుంటలో పడేస్తారు. మనం ఇంకా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది, 26వ వచనంలో అప్పుడు యూదా, మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఇష్మాయిలీలకు వాని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు కదా, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరుడితో చెప్పను. అందుకు అతని సహోదరుడు సమ్మతించి యూదా అతను చంపబడకుండా ఆపుతూ ఉన్నాడు. ముందు రూబేన్ ఆపాడు, తర్వాత యూదా ఆపుతున్నాడు, ఇప్పుడు యూదా ఇతను చంపబడకుండా అమ్మి వేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇష్మాయేలీయునికి. ప్రేమైన సంగమ, కింద మనం చదువుతున్న సందర్భంలో మిజ్యానీయులు కూడా అనే మాట మనకు కనబడుతుంది. మొత్తానికి ఆ ప్రాంతంలో చూసినప్పుడు ఇష్మాయేలీయులకి యోసేపు అమ్మబడిన సందర్భం మనకి కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు రూబేను మరలా ఆ ప్రాంతానికి వస్తున్నాడు. రూబేన్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు రూబేన్ అడుగుతున్నాడు, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగిన సందర్భంలో వారి యొక్క మాటలు విని ఇతను ఏం చేస్తున్నాడు చూడండి. 29వ వచనంలో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతను తన బట్టలు చింపుకొని తన సహోదరుల ఎదురు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోవాలనగా. ఇప్పుడు రూబేను విలపిస్తూ ఉన్నాడు తన తమ్ముడు అక్కడ లేకపోవడంతో బట్టలు తింపుకొని, అయ్యో నా తండ్రి దగ్గరికి నేను ఎలాగ వెళ్ళాలి, నా చిన్నవాడు లేడే అని విలపిస్తూ ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. తర్వాత వచనంలో వారు యోసేపు అన్నీ తీసుకొని ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువు తంగిని పంపగా వారు తండ్రి ఎదురు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ ఎవరో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఇప్పుడు తండ్రి ఎదురు
ఆ అంగిని పంపుతూ ఉన్నారంట. రిమైన సంగమ ఎలా పంపుతూ ఉన్నారు? ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో అంగిని ఉంచి ఒక క్రూర జంతువు ఇది తినివేసింది అనే ఒక భ్రమను యాకోబు కల్పిస్తూ ఉన్నారు. ఎందుకనంటే యాకోబు కుమారులు ఏం చేశారండి, తమ సొంత సహోదరుడిని అన్ని వేసిన సందర్భం మనకి కనబడుతూ ఉంది. ప్రేమని సంగమ సహోదరుడి యొక్క ప్రేమ సహోదరుడి జీవితాన్ని అది ఫలింపచేసేదిగా ఉండాలి, కట్టేదిగా ఉండాలి. ఆహారం గడ్డం మీదుగా కాదిన పరిమళ ప్రయోగంగా సహోదరుడి ప్రేమ. కానీ ప్రేమని సంగమ పగ ఏం చేస్తూ ఉందంటే ఒక మనిషి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంది, అది కూడా తమ సొంత సహోదరుడి యొక్క నాశనాన్ని. వారు ఏం చేస్తున్నారు చూడండి, ఆ మేకపిల్ల రక్తంలో దాన్ని ముంచి అంట తమ తండ్రి దగ్గరకు పంపి ఇది మాకు దొరికేను, ఇది నీ కుమారుని అంగి అవును కాదో గుర్తుపట్టుమని చెప్పి యాకోబు తన తండ్రిని మోసం చేసి ఏం చేశాడు, యేషోపుతో కలిసిన ఆశీర్వాదాన్ని అక్కడ దక్కించుకున్నాడు. యేషోపుడు ఏడ్చడు లేదా ఇలిగింది ఏడ్చడు అని అక్కడ రాయబడింది. యేషోపు కూడా ఇలిగింది ఏడ్చాడు. ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి యాకోబు మోసపోతూ ఉన్నాడు. ఎవరి చేతిలో మోసపోతున్నాడు? తన సొంత కుమారుల చేతిలో మోసపోతూ ఉన్నాడు. తన సొంత అన్నని మోసం చేసిన యాకోబు ఏదో ఒక సమయంలో తను చేసిన మోసం అనేది మళ్ళా తనకి మనం చేసింది మళ్ళా వచ్చేస్తుందండి. బాగు గోడ పడమనుకోండి ఖచ్చితంగా వెనక్కి వస్తుంది, అంతే పోస్తూ వస్తుంది, ఇంకా గడ్డిగానే వస్తుంది. నువ్వు చేసింది అది ఎప్పటికైనా సరే నువ్వు అవునన్నా కాదన్నా అది నీ ఒళ్ళోకి వచ్చి పడుతుంది. అది అది మనం స్వీకరించాల్సిందే. అది అదే విధి నిర్ణయం. ప్రేమైన సంగమ మనం జ్ఞాపకం చేసుకున్నది యాకోబు తన అన్నం ఏ రీతిగా మోసం చేశాడో ఇక్కడ యాకోబు యొక్క కుమారుడు అదే రీతిగా తమ తండ్రిని మోసపరుస్తూ ఉన్నారు. అక్కడ యేషోవు యొక్క వస్త్రాన్ని ధరించుకొని ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఇక్కడ యోసేపు యొక్క వస్త్రాన్ని వీరు రక్తంలో ఉంచి ఇది నీ కుమారుని అండి కాదు అవునో కాదు గుర్తుపట్టు అని చెప్తూ ఉన్నారు. ప్రేమేంటి సంగమ అక్కడ కంటి చూపు సరిగా లేని ఇస్సాకు తన కుమారుని గుర్తుపట్టగలిగాడా? గుర్తుపట్టగలిగాడు. స్వరము యాకోబుది కానీ గుర్తుపట్టాడా లేదా? అయినా సరే నేను నీ కుమారుడైన యేషోవుని అని చెప్పి అక్కడ తండ్రిని మోసగించాడు. ప్రేమేంటి సంగమ ఏదైతే జరిగిందో అదే ఇక్కడ మరలా రిపీట్ అవుతూ ఉంది. ఈ సందర్భంలో మనం చదువుతున్నప్పుడు ఒక మాట ఇక్కడ రాయబడుతుంది 33వ వచనంలో, అతడు దానిని గుర్తుపెట్టి ఈ అంగి తన నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయంగా చీల్చబడినను. దుష్ట మృగము వారిని చీల్చివేసేదను, యోసేపు నిశ్చయంగా. మనం ఇద్దరిలో మోసం చేసామనుకోండి మనం కూడా మోసపోతాం. మోసపోతూ ఉన్నాడు అక్కడ, మోసపోతూ ఉన్నాడు. ఒకవేళ యోసేపు నిజంగా చీల్చబడితే, చీల్చబడిన తర్వాత దేహం ఉంటుంది కదా, ఆ దేహాన్ని తీసుకొచ్చి చూపించాలి కదా, ఈ మాట అడగాలి కదా. యాకోబు అడగటం లేదు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం ఉంది. ప్రేమని సంగమ మనం ఏదైతే చేస్తామో అదే మరలా మనకి తిరిగి ఇచ్చి వేయబడుతూ ఉంటుంది. యాకోబు ఇక్కడ మోసపోయిన సందర్భంలో తన కుమారుడు నిజంగానే మరణించాడు అనుకుంటున్నాడు. 34వ వచనం చూడండి, యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోని బట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుడి నిమిత్తము అంగలాచుచుండగా. చాలండి, అనేక దినములు తన కుమారుడి నిమిత్తము అంగలాచుచుండగా యాకోబు తన కొడుకు చనిపోకపోయినా అంగలాస్తూ ఉన్నాడు అనేక దినములు. యోబు తన కుమారులు కుమార్తెలు చనిపోయినా యోబు అందంగా చేయలేదు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని పోయిన ఒక్క మాట చెప్పి అక్కడ దేవునికి సాష్టాంగంగా పడి నమస్కారం చేశాడు, ఆరాధించాడు. ఒక విశ్వాసి జీవితం ఆరిందుకో ఉండాలండి. కానీ ఇక్కడ యాకోబు దేవుడితో మాట్లాడేవాడు, దేవుడి దర్శనాలను చూసేవాడు, అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు. అన్ని అనుభవములు ఉన్నప్పటికీ కూడా యాకోబు దేవుని ప్రార్థించినట్టు ఇక్కడ మనకు కనబడటం లేదు. కానీ ఆ తర్వాత వచనంలో 35వ వచనం మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, అతని కుమారులందరిని అతని కుమార్తెలందరిను అతనిని ఓదార్చుటకు
యత్నం చేసిరి. అయితే అతడు వాదార్పు పొందనలక, నేను అంగలార్చుచు వృద్ధుల లోకమునకు నా కుమారుని యొక్కకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చూసారండి అక్కడ, చాలండి అక్కడ చూసారండి ఏం రాయబడుతుందో, వాదార్పు పొందనల్లకపోతున్నాడంట. ఆ సందర్భంలో వాదార్పు పొందలేకపోతున్నాడు. ఎందుకు వాదార్పు అక్కడ అతను పొందలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే, తను ఎంతో ప్రేమించిన తన ప్రియ కుమారుడు, తను ఎంతో ప్రేమించిన తన భార్య యొక్క కుమారుడైనటువంటి యోసేపు మరణించడంతో అతను ఏడుస్తూ ఒక మాట అంటున్నాడు, మృతుల లోకమునకు నా కుమారుని అందుకు నేను పోవద్దును అని ఏడుస్తున్నాడు. మృతుల లోకానికి వెళ్ళిపోతాడంట. ఎక్కడ ఉంటుంది మృతుల లోకం? ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను ఒక ప్రాంతంలో ఉంటాడనేది ఆనాటి దినాల్లో ఒక నమ్మిక, ప్రియమైన సంగమ. ఆ మృతుల లోకమునకు నేను వెళ్ళుదును అని చెప్పి అక్కడ యాకోబు విలపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమ, ఒక విశ్వాసి తెలుసు, ఒక విశ్వాసి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడని. ఈరోజు నీ ప్రియమైన వాళ్ళు మరణిస్తే నువ్వు చనిపోయినంత వరకు కూడా వాళ్ళ కొరకు అలాగే ఏడుస్తూనే ఉంటావా? దేవుడు నీ కొరకు కొన్ని దినాలు ఇంకా మిగిల్చించాడు. ఆ దినాల్లో నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, ఆ దినాల్లో నువ్వు దేవుని మహిమపరచాలి. నువ్వు దేవుని మహిమపరచేసిన దినాలని కూడా నీ అంగలాతోటి నీవు వృధా చేసుకుంటే రేపటి దినాలు దేవుడి సన్నిధానానికి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు చూపిస్తాడు, నీ అంగలాతలో నీవు ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు. నీ అంగలాతలో నీవు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఇతరులకు నీ ద్వారా అందవలసిన ఆశీర్వాదాలను కూడా నువ్వు పొందుకోకుండా చేసావు అనే సత్యాన్ని దేవుడు నీకు తెలియజేస్తే ఆ రోజు నువ్వేం చేస్తావు? ప్రేమైన సహోదరుడు సహోదరుడు, ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక వేదన, ఏదో ఒక చింత, ఏదో ఒక కన్నీరు శ్రమ అనేది ఉండదు. కానీ ఆ కన్నీరే పెట్టుకుని మనం అలా వినాలనుకుంటూ ఉండకూడదు. నేను కూడా చనిపోతాను, నేను కూడా చనిపోయి నేను అక్కడికి వెళ్ళిపోయి నా బిడ్డలతో ఉంటాను, లేకపోతే నా తండ్రితో ఉంటాను, లేకపోతే నా కుటుంబంతో ఉంటాను అని చెప్పి నువ్వు ఏడుస్తూనే ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు. నీకంటూ కొన్ని దినాలు ఈ లోకంలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. ఆ దినాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. నువ్వు కొనసాగించుకునే దినాలు బదులు నువ్వు కృంగిపోతే నీకంటూ ఉన్న ఆయుష్ను నీ అంతటి నీవే నువ్వు ఏం చేసుకుంటావు? కుదించుకుంటూ ఉంటావు. ఏమైంది సంగమ ఏ ఉదయ రాత్రికాల సమయంలో ఈ భావం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మొట్టమొదటిది మనం ఏదైతే చేస్తామో అది మరలా మనకి తిరిగి ఇచ్చివేయబడుతూ ఉంటుంది. రెండవది ఇక్కడ తెలియబడుతున్న సత్యం ఏంటంటే, మృతుల లోకం అనేది ఒకటి ఉంది అని చెప్పి ఇక్కడ యాకోబు తన మాటలో చెప్తున్నాడు. నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎందుకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను ఏడ్చెను అంటున్నాడు. అయితే యాకోబు కుమారుడైన యోసేపు నిజంగా మరణించాడా? మనం చివరి వచనంలో చూద్దాం. మిద్యానీయులు ఐగుప్తును అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసి యోసేపు చనిపోయాడండి. యోసేపు చనిపోలేదు కానీ అతను పోతీఫర్ ఇంట్లో ఉన్నాడక. ఏమైనా సంగమ పోతీఫర్ ఆ వ్యక్తిని మిద్యానీయుల దగ్గర అతను కొనుక్కోవడం జరిగింది. ఏమైనా సంగమ చివరిగా మనము సువార్త పాఠకు వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పన్నెండు అధ్యాయంలో మొదటి నుంచి ఎనిమిది వచనాలు వరకు గల భాగాన్ని మనకు పాఠ్య భాగంగా మనకి ఈ రాత్రికాల సమయంలో ఇవ్వబడింది. యోహాను సువార్త అధ్యాయంలో 44 వచనంలో ఒక మాట యేసుప్రభు కొరుకుతూ ఉన్నాడు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవరినూ నా ఇద్దరు రాలేదు అన్నాడు. అలాగే యోహాను సువార్త అధ్యాయం 38 వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకునేందుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే పరలోకము నుండి దిగి వచ్చింది. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడానికే పరలోకము నుండి నేను దిగి వచ్చింది అని యేసుప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు. 39 వచనం కూడా మనం చదువుకుంటే, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకుంటా అంచేదనమున దాన్ని లేపటియే నన్ను పంపిన వాడి చిత్తమైనది. కుమారుని చూచి ఆయన విశ్వాసముచ్చి ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచేదనమున నేను వాణిని లేపుదును అని అంటున్నాడు. ప్రియమైన సినిమా 57 వచనం కూడా ఒకసారి చూసుకున్నాం. ఆరాధ్యాన్ని 57 వచనము, జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే
నన్ను తినివాడును నా మూలంగా జీవించుచున్నాను. జీవము గల తండ్రి నన్ను పంపెను అనే మాట ఇక్కడ యేసు ప్రభువు ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ లోకానికి ఆయన రావడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడమే అని యేసు ప్రభు యోహాను సువార్తలో తన చుట్టూ ఉన్న పరిసరితోటి యూదులందరితో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడంట. మనము యూసేఫ్ను గమనిస్తే దోతలం వరకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తండ్రి యొక్క మాటను కైకొనడానికి. ఈ సహోదరుల యొక్క క్షేమ స్థితిని నువ్వు తెలుసుకుని రా అని చెప్పినప్పుడు వాళ్ళకు ద్వేషిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి అంత దూరం వరకు వెళ్ళాడు. ఈ మనిషన్న అంత దూరం వరకు వెళ్ళినా అప్పుడు ఏం చేయబడ్డాడు? అమ్మి వేయబడ్డాడు. సువార్త పాచిబడి యేసు క్రీస్తు కూడా మనకి ఒక యోసేపు లాగా మనకి కనబడుతున్నాడు. ఈ యోసేపు కనబడిన యేసు పరలోకంలోని దిగి వచ్చాడు. తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు. తండ్రి యొద్ద నుండి పంపబడిన ఈయన ప్రియమైన సన్నమ తన సొంత వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చేత ఆయన ద్వేషించబడుతూ ఉన్నాడు. తన సొంత వారు ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. మొదటాధ్యాయం యోహాను మొదటాధ్యాయం 11 వచనం చదువుతున్నప్పుడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులైనను అంగీకరించలేదంట. తన సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 11 మనం గమనిస్తున్న సందర్భంలో ఇక్కడ 47 వచనం నుండి 53 వరకు మనము ఆ చదువుతున్న సందర్భంలో ప్రధాన యాజకులు అక్కడ మాట్లాడుకుంటున్న భావం మనకి కనబడుతూ ఉంది. 49 వచనం చూడండి. అయితే వారిలో కైప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైంది, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండినట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్తూ ఉన్నాడు. ఒక మనుషుడు మన జనమంతటి కొరకు నశించుట చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని అంటున్నాడు కైప యేసు ప్రభుని. యూదా ప్రజలందరి కొరకు కూడా అక్కడ ఆయన చంపాలని నిర్ణయించుకుంటూ ఆ రీతిగా చేసినప్పుడు అది యూదా ప్రజలకి అది క్షేమం అని చెప్తూ ఉన్నాడు. ప్రేమిన సంగమ యేసు ప్రభుని వారు చంపడానికి వెళ్తూ ఉన్నారు. 52 వచనం గమనిస్తే యేసు ఆ జనం కొరకును ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సంకూర్చటకును చావునై ఉన్నాడని ప్రవచించును కాగా ఆదరణ నుండి వారు ఆయనను చంపనాలోచించి యేసు ప్రభుని పట్టుకుని వారు చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ యోసేఫానలు కూడా యూసేఫ్గా రాబోతూ ఉండగానే యోసేఫ్ని చంపాలని ఆలోచించుకున్న రీతిగానే ప్రధాన యాజకులు కూడా ఆ రీతిగా యేసు ప్రభుని చంపాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు. 54 నుంచి 57 వరకు మనం అక్కడ చదువుతున్న సందర్భంలో ఒక మాట ఇక్కడ రాయబడుతుంది. 55 వచనంలో యూదుల పస్కా పండుగ సమీపమైందని కనుక అనేకులు తమ తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకముపై పల్లెటూళ్ళలో నుండి యెరూషలేములకు వచ్చి వారు యేసుని వెదకొచ్చు దేవాలయంలో నిలవబడి మీకేం తోచుచున్నది ఆయన పండుగకు రారా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. చివరి వచ్చిన చూడండి, ప్రధాన యాజకులను పరిశీలను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్నాడలా తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండేది. 57 వచనంలో మనం గమనిస్తున్న సందర్భంలో మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రారా ఏమి అని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ప్రియమైన సంగమాన్ యేసుప్రభు యొక్క సిలువ శ్రమలు సమీపమవుతూ ఉన్నాయి. పస్కా పండుగ సమీపమవుతూ ఉంది. యూదా ప్రజలందరూ కూడా యెరూషలేము ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసు కూడా ఆయన యెరూషలేము ప్రయాణంలో ఉన్నాడు. 12 మనం చూస్తే 1 వచనంలో కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేచి లేపిన లాదు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 ముందుగా వచ్చాను. తాను మృతులలో నుండి లేపిన లాదు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 ముందుగా వచ్చాను అన్నాడు. 11 వచనంలో లాదుని ఏ విధంగా ఆయన మృతులలో నుండి లేపడో మనం గమనించగలుగుతాం. ఈ వచనంలో రాయబడుతున్న ఒక మాట అక్కడ వారు ఆయనకు విందు చేసి ఒక విందుని యేసు ప్రభు కొరకు అక్కడ తాను సువార్త
12:2 మళ్ళీ మనం చదివినప్పుడు మార్త ఎవరికి ఉపచారం చేసింది? మార్త యేసుప్రభుకి. మార్త ఉపచారం చేసిను లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వాళ్ళలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు చూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు కుడిచేను, ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ప్రియమైన సంగమ, మూడో వచనాన్ని చదువుతున్న సందర్భంలో మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరును తీసుకుని వచ్చిందంట. ఆ దినాల్లో అత్తరు అనేది కేవలం హిమాలయ ప్రాంతంలో నుండి సేకరించబడిన ఆ జటామాన్స్తో తయారు చేయబడిన ఒలీవ నూనెలో అది తయారు చేయబడిందంట. ఆ దినాల్లో యేసు ప్రభు జీవించిన దినాల్లో బహుశా ఈ ఖరీదైనటువంటి ఈ అత్తరిని మరియా యేసు ప్రభు కొరకు దాచి ఉంచిందేమో. ఒక సంవత్సరం కష్టపడితే ఎంత ఆదాయం అయితే వస్తుందో, ఎంత సంపాదన అయితే వస్తుందో, తన కష్టార్జితంతో తను దాచుకున్న ఆ ధనంతో ఈ స్త్రీ ఆ అద్దరిని కొంది. ప్రియమైన సంగమ, యేసు ప్రభు చుట్టూ ఉన్న వారికి తెలుసు యేసు ప్రభు శిలువ మరణానికి ఆయన అప్పగించబడబోతూ ఉన్నాడని. యేసు ప్రభు చుట్టూ ఉన్న శిష్యులకు తెలుసు ఆయన శిలువ మరణానికి అప్పగించబడబోతూ ఉన్నాడని. మరియకు మాత్రం తెలుసు ఆయన శిలువ మరణానికి అప్పగించబడబోతూ ఉన్నాడని. ఇందాక చెప్పాను కదా ఆర్తి అంటే ఏమిటి, ప్యాషన్ అంటే ఏమిటి. యేసు ప్రభు మీద మరియకున్న ఆరాధన, యేసు ప్రభు మీద మరియకున్న ఆ యొక్క స్తుతి, దేవుని కుమారుడు తన పాపము నిమిత్తమై ఈ లోకంలో ఆయన మరణించడానికి వచ్చాడు, కొద్ది దినాల్లో ఆయన నా కొరకు మరణించబోతూ ఉన్నాడు అనే సత్యం మరియతో పాటు అక్కడున్న శిష్యులందరికీ కూడా తెలుసు. ప్రివేటి సంగమ, ఈ యొక్క విందు జరుగుతున్న సందర్భంలోనంట అక్కడున్న శిష్యులందరూ మొక్కల్లో విచారమే ఉందంట. ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతూ ఉన్నాడు అనే యొక్క వేదన వారి ముఖాల్లో ఉందంట. మరియా కాంగు వచ్చిందంట, కాంగు వచ్చి అత్తరు తీసుకుని వెళ్ళింది. ప్రేమైన సంగమ, అత్తరు తీసుకుని వెళ్ళి అత్తరిని ఆయన పాదముల మీద పోస్తుందంట. ప్రేమైన సంగమ, తన తల వెంట్రుకలతోటి ఆయన పాదాలని ఆమె తుడుస్తూ ఉంది. ఇల్లు ఆ అత్తరుతో వాసనతో నిండాను. ప్రేమైన సంగమ, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను అని రాయబడుతుంది. ఒక పాపి రక్షించి వెళ్ళిన తర్వాత ఏమి ఇవ్వగలుగుతాడు దేవునికి తన హృదయం తప్పించి? మరియా యేసు ప్రభుకి అక్కడ ఆ అద్దరిని కూయడానికి గల కారణం ఏమిటంటే చనిపోయిన వారికి వారు ఆ రీతిగా చేసే సాంప్రదాయము ఆ దినాల్లో ఆ ప్రాంతంలో ఉంది. నాలుగో వచనం చూస్తే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపిన ఇస్కరియోతు యూదా ఈ అద్దరి ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని. ఇస్కరియోతు యూదా గురించి అక్కడ రాయబడుతుంది. ఈ యూదా విమర్శిస్తూ ఉన్నాడు. ఎటువంటి విమర్శ, ఎందుకు ఈ అద్దరు నమ్మి నువ్వు ఆ ధనంతో బీదలకు నీవు సహాయం చేయవచ్చు కదా అని ఒక సలహా, ఉచిత సలహా అక్కడ యూద ఆమె ఇస్తూ ఉన్న సందర్భంలో యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన మాట రాయబడుతుంది, వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయే ఉంది, తన దగ్గర డబ్బు సంచి ఉండి నందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చింది కనుక అలాగే చెప్పాను. యూదా తన దగ్గర డబ్బు సంచి ఉందంట, యేసు ప్రభు ఇచ్చే కానుకలు ఉంటాయి కదండి, పాస్కరిక బయలుదేరి పెట్టేసుకుంటాడు. మరి యేసు ప్రభు ఇచ్చిన కానుకలు ఎక్కడ ఉంటాయి? ఆయన శిష్యుల్లో ఉన్న ఒక శిష్యుడి దగ్గర ఉన్నాయి. యూదా యూదా ఆయన ఖర్చులన్నీ చూసుకునేవాడు, శిష్యుల దగ్గర ఖర్చులన్నీ. యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడిన మాటలు ఎన్నున్నాయో, యూదా గురించి రాయబడిన ఒక్క మాట చాలండి. యూదా గురించి ఒక చరిత్ర అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. అతడు శ్రద్ధ కలిగి కాదు కానీ, బీదల మీద ప్రేమ కలిగి కాదు కానీ, వాడు దొంగయే ఉండి తన దగ్గర డబ్బు సంచినందున అందులో వేయబడినది దొంగిలించవచ్చును, అందులో వేయబడినది దొంగిలించవచ్చును కనుక అలాగూ చెప్పిన అన్నాడు. ఏడవచ్చును, కాబట్టి యేసు నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీనిని
ఉంచుకోననీయుడి అంటున్నాడు. మన దినాన కొన్ని రోజుల క్రితం సమాజ్ చేసి వస్తున్నాను, నేను సమాజ్ చేసి వస్తుంటే ఒక తండ్రి ఒక కొడుకు వెళ్తున్నారు. నేను అది చూశాను, నేను ఒక వెహికల్ ఆటంగా ఉంది, అలా చెయ్యిప్పుడు తండ్రి, నేను కూడా చెయ్యిప్పును, నేను కారు దాటి వెళ్ళిపోతున్నాడు, గబ్బర్ నా బుడ్డాడు అయ్యాడు పిలిచాడు, చూశాను నేను పిలుస్తాడు నేను నాకు తెలుసు పిలిచాడు, నా ఏంటి బాబన్నా ఏమన్నాడు తెలుసా, అయ్యారు కంపెటీషన్ అంటున్నాడు, అయ్యారు కంపెటీషన్ అంటున్నాడు, నాకు నవ్వు అనలేదు, నేను అన్నాను బాబు నువ్వు చెప్పిన మాట అక్షర సత్యం, కంపెటీషన్ కంపెటీషన్ అలా అన్నాను. నేను అన్న మనం ఏమంటాం సమాధి అంటాం కదా, ఆ బొడ్డోడు కప్పెట్టేసేదా అన్నాడు. ఆ బొడ్డోడు కొన్ని జ్ఞానం అనేది మనిషి చనిపోతే కప్పి పెట్టబడతాడు. ఇక్కడ చూడండి ప్రభు ఏమంటున్నాడు, నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను తిని యేసు ప్రభు అయితే ఇంకొక అడుగు చేసి నన్ను పాతి పెట్టు దినమునకు అని మాట వాడుతున్నారు. పాతి పెట్టతారంటే యేసు ప్రభుని, నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను తిని ఉంచుకోననీయుడి అని చెప్తూ చివరిగా ఒక మాట అన్నాడు, వేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ప్రియమైన సంగమం, మరి ఆ రీతిగా యేసు ప్రభుని అక్కడ అద్దతో అభిషేకించడానికి గల కారణం ఏంటంటే ప్రభు ఆయన పాతి పెట్టబడబోతూ ఉన్నాడు అన్న సత్యం తన శిష్యులకు ముందుగానే ఆయన తెలియచెప్పాడు. ఆ రీతిగానే ఆయన మరణ దినాన ఆయన సమీపానికి వెళతాదో లేదో ఆమెకు తెలియదు, కనీస సమాధి వరకు కూడా ఆమెను తీసుకొని వెళ్తారో కూడా తెలియదు. ప్రియమైన సంగమ, యూదులు చనిపోతే వారిని సమాధి దగ్గరికి కూడా వెళ్ళలే స్త్రీలని, అందుకనే మరియా ముందుగానే యేసు ప్రభుకి అత్తరతో అక్కడ ఏం చేస్తుందండి, అభిషేకిస్తుంది. ఆయన బ్రతికుండగానే శవానికి ఏ రీతిగా అయితే చేస్తారో ఆ రీతిగా యేసు ప్రభుకి అక్కడ అభిషేకం అనేది చేస్తూ ఉంది. ఒక మనిషి యొక్క ప్రేమ, అది కూడా మన దేవుని యొక్క ప్రేమ, అది ఎంత లోతైనది అయితే మరియా ఆ విధంగా చేయగలుగుతూ ఉంటుంది. క్రీస్తు యొక్కలో ఉన్న ప్రేమ మనల్ని బలవంతం చేయడానికి కొరకు మనం బ్రతకాలి అని. యాకోబు దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి, కానీ తన కుమారుడు చనిపోయాడని తెలిసిన సందర్భంలో అతను దుఃఖపడుతూ ఉన్నాడు, అంగలాడుతూ ఉన్నాడు, కానీ దేవుని జ్ఞాపకం చేస్తున్నట్టు అక్కడ మనకి రాయబడటం లేదు. అయితే అతని కుమారుడు ఆ సమయంలో మరణించలేదు. ప్రేమైన సంగమ, యోగుని మనం గమనించుకుంటే యోగు తన కుమారుడు తన కుమార్తెను మరణించినప్పుడు అతను విలపించలేదు, కానీ దేవుడిని నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించి యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. సువార్త పాఠ్యభాగంలోకి వస్తే మరియా యేసు ప్రభుని ఆయన అభిషేకిస్తూ ఉంది. సమాధిలో చేయవలసిన ఆ కార్యాన్ని మరియా ముందుగానే చేస్తూ ఉంది. శ్రీమేడి సంగమ, మన మనకు మన ప్రేమ మన పిల్లలకి మనం ఇచ్చామనుకోండి, అది మనల్ని కొన్ని సందర్భాల్లో దేవుని నుండి మనం దూరం చేస్తుంది. యోగుని గమనిస్తే యోగు తన బిడ్డల్ని అధికంగా ప్రేమించాడన్న మాట అక్కడ రాయకూడదు, కానీ వారు చనిపోయినప్పుడు యోగు పలికిన మాటలు దేవుని యొక్క ఉన్న విశ్వాసాన్ని ప్రేమను అక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. విచారించలేదు యోగు, యోగు గ్రంథం చదవండి మీరు, ఎక్కడ కూడా తన బిడ్డలు చనిపోయాడని అతను విచారించలేడు, తన కుమార్తెను చనిపోయాడని అతను విచారించలేదు. ఏమైంది సంగమ, కేవలం దేవుని యొక్క విశ్వాసంగా మాత్రమే ఉన్నాడు. ఎవరు రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలుస్తున్న ఒక సత్యం ఏంటంటే మన ప్రేమ ఎవరి మీద ఉంది, బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? యేసు ప్రభు మాట్లాడాడు, నాకన్నా కుటుంబాన్ని కానీ తల్లిదండ్రులను కానీ బిడ్డలను కానీ అధికంగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని అంటున్నాడు. మనం దేవుడికి పాత్రంగా ఉండాలని కోరుకుంటున్నామా, లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనం కోరుకునే వారంగా ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో మన ప్రేమ ఎవరి ఏడలో ఉంది? ఒక మానవుడి ఏడలో ఉందా? నశించిపోయి కుళ్ళిపోయి సమాధిలో పెట్టబడే ఒక మానవుడి మీద మన యొక్క ప్రేమ అలా నిలిపి ఉంచామా మనము? మన ప్రేమ శ్రేష్టమైందండి, ఆ ప్రేమ కేవలం దేవునికి మాత్రమే చెందాలని బైబిల్ చెప్తుంది. యోగు ఆ రీతిగా చేశాడు, యాకోబు అక్కడ చేసినట్లు మనకు కనబడటం లేదు. అయితే మరియా తన యొక్క ఆరాధన కావచ్చు కూడా తన క్రియల్లో కనిపిస్తుంది. క్రియల్లో మనము దేవునికి మన ప్రేమను బయటపరచేవారంగా ఉండాలి. ఆ రీతిగా మనం చేయాలి, కానీ మన వస్త్రాలు చెప్పుకున్నంత మాత్రాన, మన తల గురిగించుకున్నంత మాత్రాన, బూడిదలో కూర్చుని విలపించినంత మాత్రాన అది దేవుని దృష్టికి అది అంగీకారం అవుతుందా?
మరియ చేసిన ఆ కార్యం అది సదాకాలము అది ఆమెకు జ్ఞాపకార్థంగా ఉంచబడింది. ఏమైన సంగమ ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో ఆ స్థలాలన్నింటిలో కూడా మరియ ఘనపరచబడుతూ ఉంది. ఒక స్త్రీకి దేవుడు ఆ రీతిగా ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇరాంతి కాల సమయంలో మన సంఘంలో మనం ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి చూసుకుంటే ఎక్కువ భాగం ఉన్నది ఎవరండి? ఇవన్నీ చూస్తే మీరు అందరూ కూడా స్త్రీలే. మరి ఎక్కువ ఉండాలని రాత్రి కాల సమయంలో దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. మీ యొక్క ఆరాధన, మీ యొక్క ప్యాషన్, మీ ఆర్తి ఆవత్ కూడా అది యేసయ్య ఉండాలి, యేసు ప్రభువే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యాకోబులో ఉండద్దు, యోగులో ఉండండి, మరి ఇలా ఉండండి. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయండి కాక దయచేసి వేసి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో మొదటి రోజు కూడికిని మనము ముగించుకుందాం. తర్వాత అనౌన్స్మెంట్.